హాయ్ ఫ్రెండ్స్, జుట్టు అనేది ఒత్తుగా పెరగడానికి, స్ట్రాంగ్గా అవ్వడానికి, పల్చగా ఉన్న జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి రాత్రంతా నానబెట్టిన మెంతుల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెంతులు జుట్టు పెరుగుదలకు బాగా యూజ్ అవుతాయి. జుట్టును ఒత్తుగా చేయడానికి, హెయిర్ ఫాల్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. జుట్టు పల్చబడిన జుట్టుని ఒత్తుగా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము అలోవెరాని కూడా తీసుకుందాము. అలోవెరాలో ఉన్న పైన ఉన్న గ్రీన్ పార్ట్ని మొత్తం తీసేసి మధ్యలో ఉన్న జెల్ని మాత్రమే మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలోవెరా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, జుట్టుని స్మూత్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డ్రైగా రఫ్గా ఉన్న జుట్టు సాఫ్ట్గా చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ కొత్త జుట్టు రావడానికి, డ్రైగా ఉన్న జుట్టుని స్మూత్ చేయడానికి, స్ప్లిట్ ఎండ్స్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. రాలిన జుట్టు చోట కొత్త జుట్టు రావడానికి ఈ ఆలివ్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్కి ఇన్స్టెంట్గా షైన్ని ఇస్తుంది, రఫ్గా ఉన్న జుట్టుని సాఫ్ట్గా చేస్తుంది. ఈ మొత్తాన్ని కూడా మనము బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఇంకొక ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేసుకుందాము. అది జింజర్ ఆయిల్. జింజర్ మన కొత్త జుట్టు రావడానికి బాగా యూజ్ అవుతుంది. రాలిన జుట్టు చోట కొత్త జుట్టు మొలవడానికి బాగా యూజ్ అవుతుంది. ఒక వెంట్రుక చోట 4-5 వెంట్రుకలు రావడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఒక అర స్పూను ఇందులో కలుపుకొని బాగా మిక్స్ చేసి మన హెయిర్ రూట్స్ నుంచి హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత వాష్ చేసుకుంటే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది, పల్చగా ఉన్న జుట్టు కూడా ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.